ఎందుకు అందరం చాలా జల్లగా ఉన్నారు, మీరు ఖుషిగా ఉండాల్సిన రోజు నేను అనుకుంటున్నాను. కొంచెం నవ్వుతే బాగుంటుందని, హుషారుగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రాజెక్ట్ మళ్ళా కాకర పెద్ద ప్రాజెక్ట్ అండి. ఎంపీ వచ్చారు, గెలిచారు, వాగ్దానాలు కూడా మీరు చేసుకుంటారు, మరి ఎందుకు ఈ ప్రాజెక్ట్ తీసుకురాలేకపోయారో నాకు కారణం తెలీదు. కానీ 2009లో ఎంపీగా వేసిన తర్వాత మీరు నన్ను మొదటగా అడిగింది, రామలక్క గతంలో ఎంతో మంది ఎంపీలు వచ్చారు కానీ ఈ ప్రాజెక్ట్ తీసుకురాలేదు, మీరైనా ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తారా అని అడిగారు. మీకు గుర్తుందా? అడిగారా లేదా? మరి గెలిచిన రోజు దగ్గర నుంచి నేను నా మనసు మొత్తం ఈ మెదక్ అక్కడ పేద ప్రాజెక్ట్ మీద పెట్టడం జరిగింది. నేను మర్చిపోలేదు.